వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాన్విక టెక్నిక్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి దీపావళి పండుగ మేము ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పెద్దగా హంగులు ఆర్భటాలు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా మా పండుగ కూడా జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నేను గడపకి కడిగిన తర్వాత పసుపు రాసి ముగ్గులు వేస్తున్నాను. సో పసుపు రాయడం వల్ల గడపకి ఎంతో మంచిదంటే అసలు ఎంత పవిత్రంగా చూస్తాము గడపని. చిన్నప్పుడు అనుకోకుండా కాలు పెట్టినా కానీ చెప్పేవాళ్ళనమాట పెద్దవాళ్ళు, కడపని దొక్కద్దు, కడపని దొక్కితే వినాయకుడిలాగా బొర్ర వస్తుంది, కడుపు వస్తుంది అని. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే నవ్వుతుంది. అంటే గడపని ఎంత పవిత్రంగా చూసుకుంటాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏ చెప్పినా దాని వెనుక ఒక రీజన్ ఉంటుందని ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తెలుస్తున్నది. అప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా అని ఎందుకు ఏమిటి అని అన్నీ రివర్స్ క్వశ్చన్లు అడిగేవాళ్ళము. వాళ్ళు మాత్రం ఒకటే చెప్పేవాళ్ళు, ఆ పని ఏదంటే చేయొద్దు అంతే అని అనేవాళ్ళు. దాని రీజన్స్ అనేవి మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. సో ఇక్కడైతే మంచిగా పసుపు రాసిన తర్వాత ఈ విధంగా ముగ్గు పెట్టిన తర్వాత పసుపు కుంకుమతోటి ఈ విధంగా అలంకరించుకున్న. ఇది అసలు చూస్తే నాకైతే ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇట్లా పసుపు రాసి ముగ్గు వేస్తే గడప చూడడానికి ఎంత బాగుంటుందో. తర్వాత వాకిట్లో ఈ విధంగా 7 చుక్కల ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత ఇది సాయంత్రం పూజ టైంలో తీసినవి. ఇది వచ్చేసి సాయంత్రం పూజ టైంలో తీసిన వాళ్ళు. మొత్తం పూజ అయిపోయిన తర్వాతనే ఈ వీడియో తీసిన. పూజ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. పిల్లలేమో పటాకులు కాల్చుట్లా, మా ఆయన మేము బయటకు వెళ్ళింది కాబట్టి పూజ అంతా ఏర్పాట్లు చేసుకునేసరికి వీడియో వేయడం కుదరలేదు. కాబట్టి పూజ అయిన తర్వాత వీడియో చూపిస్తున్నాను. విధంగా ఒక చిన్న పూజ గది ఉంటుంది. అందులోనే కొన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి, కొన్ని దేవత ఫొటోస్ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్నగా కింద పీట పెట్టేసి అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాం. సో పెద్దగా అలంకరణ ఏం చేయలేదు, మామూలుగానే వేసుకున్నాను. సో ఇక్కడైతే లక్ష్మీదేవి ఉందర 20 రూపీస్ నోట్స్ ఈ విధంగా డబ్బులతో ఇట్లా పెట్టిన. ఇలా కింద దీపాలు అరటి పండు నైవేద్యంతో ఈ విధంగా వేసిన. సో మధ్యాహ్నం పూట ఆ రోజు దీపావళి రోజు మధ్యాహ్నం పూట నువ్వుల బూరెలు వేసిన. ఇక మా ఇంట్లో పూజ అయిన తర్వాత మేము నిర్మల్కి వెళ్ళినాము. నిర్మల్ మా ఊరికి దగ్గరలోనే ఉంటాయి. అయితే ఎందుకు వెళ్ళినామంటే మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ షాప్లో లక్ష్మీ పూజ చేసుకుంటున్నామని రమ్మంటే వెళ్ళినాము. అయితే నేను ఫస్ట్ టైం నిర్మల్లో ఇంత క్రాకర్స్ కాల్చడం అంతా ఫస్ట్ టైం చూసినానమాట. నిర్మల్కి మా విలేజ్ చాలా దగ్గరనే ఉంటుంది, కానీ పండగ రోజు ఇంట్లోనే పండగ చేసుకుంటాం కాబట్టి నిర్మల్ వెళ్ళడం ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఫస్ట్ టైం వెళ్ళినా అందుకే షూట్ చేసిన, చేయాలనిపించింది షూటింగ్ చేసిన. ఫుల్ లైట్స్ ఎక్కడ చూసినా అని క్రాకర్స్ సౌండ్స్ తోటి మస్తు బిజీ ఉన్నారు అందరూ పూజలలో క్రాకర్స్ కాల్చుట్లలో. సో మీ అందరికి తెలిసి ఉంటుంది నిర్మల్ కొయ్య బొమ్మలకి చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి నిర్మల్ కొయ్య బొమ్మలు అని. ఇక్కడే తయారు చేస్తారు, పొనికి కర్రతో తయారు చేస్తారు. సో నిర్మల్కి ఇంత దగ్గరనట్టే కానీ మేము కూడా మా పిల్లలకి ఇంతవరకు కొయ్య బొమ్మలు చూపించలేదు. ఒకసారి తీసుకెళ్ళాలి టైం దొరికినప్పుడు. మేము వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో కూడా తీసి మీ అందరితో షేర్ చేస్తాను, చూడండి.
ఎటు చూసినా షాప్లన్నీ దీపాల వెలుగులలో అరటి కొమ్మలతో బంతిపూలతో చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే చాలా సంతోషం కలిగింది ఇవన్నీ చూస్తే. సో మొత్తానికి అక్క వాళ్ళ షాప్కి వచ్చేసినాము. మేము వచ్చేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అయిన తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది. సో ఈ విధంగా మేము దీపావళి పండగని లక్ష్మీ పూజని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉన్నంతలో అయితే చాలా బాగా వేసుకున్నాం. మాకు మా పిల్లలందరికీ చాలా సంతోషం కలిగింది. ఇక్కడ పూజ అయిన తర్వాత టపాకాయలు కూడా కాల్చినాము. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో వచ్చి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి తర్వాత వచ్చే గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడవచ్చు. Thanks for watching this video. Please subscribe to my channel.